రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న గజ్వేల్ రైతులకు మంత్రి కోమటిరెడ్డి కీలక హామీ ఇచ్చారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు గజ్వేల్ రైతులు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్ఆర్ఆర్ లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిశారు. పీర్లపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి, అలీరాజ్పేట, నరసన్నపేట, చేబర్తి, పాతూరు, ముక్తమాసన్పల్లి, సామలపల్లి, నెంటూరు, బంగ్లా వెంకటాపూర్, బేగంపేట, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులకు ఇటీవల ఆర్ఆర్ఆర్ నిర్మాణ భూసేకరణకి నోటీసులు వచ్చాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తాము ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూ నిర్వాసితులమయ్యామని, మళ్లీ తమకు మిగిలిన ఈ కొద్దిపాటి భూములు ఆర్ఆర్ఆర్ లో పోతే తమ జీవనాధారమే పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితిని అర్థం చేసుకుని అలైన్మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని మంత్రి కోమటిరెడ్డికి విన్నవించారు. రైతులతో సుదీర్ఘంగా మాట్లాడిన మంత్రి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని, రైతులు ఆందోళన పడొద్దని అన్నారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టుల వల్ల ప్రజాధనం వృధా కావడమే కాకుండా రైతులు నిర్వాసితులుగా బాధితులుగా మారారని ఆరోపించారు. ఇక మంత్రి స్పందన పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను ఓపికగా విని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డికి ధన్యవాదాలు చెప్పారు గజ్వేల్ నియోజకవర్గ రైతులు.